వెల్కమ్ టు ఆలో మీడియా నేను లక్ష్మి మీరు లోన్ తీసుకోవాలి అని భావిస్తున్నారా సొంతింటి కలను సాకారం చేసుకోవాలని చూస్తున్నారా అయితే ఎంతవరకు రుణమొస్తుందో తెలియడం లేదా మీ ఆదాయాన్ని బట్టి ఎంత వరకు లోన్ వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా చాలా వరకు బ్యాంకులు లోన్ విషయంలో ఒకే విధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తాయి మరి ఎంత జీతం ఉంటే ఎంత లోన్ వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తవానికి రుణ అర్హత లోన్ అమౌంట్ నిర్ణయం వంటి అంశాలపై చాలా విషయాలు ప్రభావాన్ని చూపిస్తాయి అందువల్ల అందరికీ ఒకే రకమైన లోన్ ఎలిజిబిలిటీ రాకపోవచ్చు కొంతమందికి లోన్ కూడా రాకపోవచ్చు మీరు తీసుకున్న రుణాన్ని ఎలా చెల్లిస్తారు అసలు చెల్లించగలరా లేదా అనే అనే అంశాలన్నీ కూడా బ్యాంకులు ప్రామాణికంగా తీసుకుంటాయి మీరు మీరు ఎంత సంపాదిస్తున్నారు అంశం లోన్ ఈఎంఐ లేదా అని కూడా బ్యాంకులు ఒక అంచనాకు వస్తాయి ఇక బ్యాంకులు లోన్ విషయంలో అన్ని కూడా ఒకే విధానాన్ని అనుసరించవచ్చు లేదా అనుసరించక పోనువచ్చు ఎవరి పాలసీ వారికి ఉంటుంది కొన్ని బ్యాంకులు ఒకటి కన్నా ఎక్కువ విధానాల్లో లోన్ అమౌంట్ ను నిర్ణయించే ఛాన్స్ ఉంటుంది అయితే ఒక తమ్ రూల్ ఉంటుంది దీని ద్వారా ఎంత వరకు లోన్ రావచ్చు అనే అంశంలో ఒక అంచనాకి రావచ్చు బ్యాంకులు చాలా వరకు కూడా రుణ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటాయి సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు అని చూస్తారు బ్యాంకులు సాధారణంగా నెలవారీ వేతనానికి అరవై నుండి డెబ్బై రెట్ల వరకు రుణ మొత్తాన్ని అందించొచ్చు లేదంటే వార్షిక వేతనానికి ఆరు రెట్లు లోన్ అందించవచ్చు అయితే కొన్ని బ్యాంకులు ఇంకా ఎక్కువ మొత్తాన్ని కూడా అందించొచ్చు అలాగే కొన్ని బ్యాంకులు తక్కువ అమౌంట్ ను కూడా ఇస్తాయి ఇక స్వయం ఉపాధి పొందుతున్నటువంటి ప్రొఫెషనల్స్ కు బ్యాంకులు సాధారణంగా రెండు నుండి మూడు రెట్లు కూడా రుణాలు అందించవచ్చు అందువల్ల రుణ రూపంలో అందించవచ్చు అనే అంచనాలు బ్యాంకు ప్రతిపాదికను మారుతాయి అంతేకాకుండా స్థిర ఆదాయం కలిగిన వారికి మరింత ఎక్కువ లోన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అందుకే లోన్ కావాలి అనుకున్న వాళ్ళు కొన్ని టిప్స్ ని ఫాలో కావాలి క్రెడిట్ కార్డు బాగుండి స్థిర ఆదాయం కలిగిన వారికి ఈజీగా లోన్ రావచ్చు అలాగే ఈఎంఐ చెల్లింపులు తక్కువగా ఉండేలా చూసుకోండి ఇప్పటికే మీకు లోన్స్ ఉంటే క్లోజ్ చేస్తారు ఎక్కువ లోన్స్ ఉన్నా కూడా మళ్లీ రుణం రాకపోవచ్చు